తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఖజానాలో పైసా కూడా లేదు. ఏ శాఖలో చూసినా అప్పులే కనబడుతున్నాయి తప్ప ఆదాయ వనరులు ఏమీ లేవు. ఇక బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కీలకమైన 5 హామీలు అమలుకై 5 ఫైళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. వేలాది మంది నిరుద్యోగులు, రైతులు, 65 లక్షల మంది పింఛనుదారులు, యువత, పేదలకు లబ్ధి చేకూరుతుంది. ఇలా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంతో చంద్రన్న ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2014లో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎంఏవై కింద కేంద్ర వాటా 180,000 రూపాయలతో పాటు రాష్ట్ర వాటాగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి 50,000, పట్టణ ప్రాంతాల్లో వారికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దాని ద్వారా సుమారు 12 లక్షల మందికి లబ్ధి చేకూరింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల కలలపై నీళ్లు పోసింది. పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి పట్టాలు మాత్రమే ఇస్తాం, ఇల్లు మీరే కట్టుకోవాలని మాటపింది. కేంద్ర ప్రభుత్వం 180,000 మాత్రమే ఇంటి నిర్మాణానికే గత ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర సాయం 180,000 తప్ప పేదలకు ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వం ఇచ్చింది శూన్యం. ఒక్క పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద 30,000 అందించి చేతులు దులుపుకున్నారు. దాంతోపాటు కేంద్ర గృహ నిర్మాణం కోసం ఇచ్చిన 5,000 కోట్లను కూడా దారి మళ్లించారు. ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో 1.5 సెంట్లు, గ్రామాల్లో 2 సెంట్లు టీడీపీ హయాంలో ఇవ్వగా దాన్ని జగన్ రెడ్డి సెంటుకే కుదించాడు. తిరుగు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడంతో పేదల ఆశలు మరలా చిగురించాయి. పేదవాడి ఆశల మేరకే చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందజేయనున్నట్లు తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్యతరగతి వారి కోసం 4 లక్షల ఇంటి నిర్మాణానికి అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా 40% అంటే 150,000 కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 60% అంటే 250,000 ఉంది. ఇళ్ల నిర్మాణంలో పేదలు ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు జర్నలిస్టులు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు వచ్చి ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న వారికి పిఎంఏవై 2 లక్షల పథకం వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా వారిని ఒప్పించే దిశగా చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. వాటితో పాటు కోర్టు వివాదం కారణంగా ఇల్లు కట్టించుకోలేకపోయిన అమరావతి, ఇతర ప్రాంతాల్లో వారికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పిఎంఈవై 1.0 కింద పెండింగ్ లో ఉన్న ఇళ్లను 100 రోజుల్లో 1.25 ఇళ్లను, ఏడాదిలో మొత్తంగా 8.25 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కేంద్ర పథకాలను వినియోగించి రహదారులు, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను దశల వారీగా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం పూర్తి చేయకుండా నిలిపివేసిన ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తామని నెట్టెం రఘురామ్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా రద్దు చేసే యోచన కూటమి ప్రభుత్వానికి లేదు. ఇది గత ప్రభుత్వం మాదిరిగా రాక్షస ప్రభుత్వం కాదు, పేదల పక్షపాత ప్రభుత్వం అని పత్రికా ప్రకటన ద్వారా రఘురామ్ తెలియజేశారు.